గురువు గారు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు మొక్కుబడుల కారణంగా తరణీలాలు అనేవి సమర్పిస్తారు. అలాగే ఇంట్లో రక్త సంబంధికులు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా తరణీలాలు ఇస్తారు. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? చాలా ఉందమ్మా. దైవ వపనము, మానుష వపనము అనే పేరిట ఈ రెండింటిని శాస్త్రం వివరిస్తుంది. బంధువులు ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు వారి కోసం మనం చేసేటటువంటి అంత్యేష్టి ఈ కార్యక్రమాలలో ముందుగా వపనము, క్షౌర కళ్యాణము, కేశములను తొలగించుకొని ఆ కర్మకాండలకు ఉపక్రమించాలి. మనిషి చేసిన సమస్త పాపాలు ఈ కేశములను ఆశ్రయించి ఉంటాయి అని ధర్మశాస్త్రం వివరిస్తుంది. కర్మను ఆచరించే సమయంలో కర్మాధికారం కలగాలి, కర్మాధికార యోగ్యత మనకు కలగాలి అంటే ముందుగా మనం చేసిన పాపాలని తొలగించుకొని పాపమాని స్వస్త్యజనీ సుధుఖాయకృతశ్రుత ఋషభిస్సంభృతైరస బ్రాహ్మణేష్మృతృతం ఈయన దేవా పవిత్రేణ ఇట్లాంటి మంత్రాలతో నీటిని శిరస్సు పైన సంప్రోక్షణం చేస్తూ ఉంటారు. మనం పాపాలు తొలగించుకోవాలి, శిరస్సు పైన ఉండేటటువంటి ఈ కేశములను తొలగించాలి. కేశముల కారణంగా ఆకర్షణ ఏర్పడుతుంది. ఆకర్షణ కారణంగా లౌల్యము, కోరికలు, అవసరాలు, అవకాశాలు, ఊహపోహలు, భవిష్యత్తు భౌతిక సుఖాల పట్ల అనురక్తి, ఆసక్తి ఇవన్నీ కూడా కేశములను ఆశ్రయించి ఉంటాయి. చనిపోయిన మృతకణముల యొక్క సమాహారమే ఈ కేశములు, గోళ్ళు అని చెప్పేటటువంటి సైన్స్, సనాతన ధర్మం ఈ కేశములను అలాగే గోళ్లను నిర్ణీత కాలాలలో తొలగించాలి. పితృకార్యం చేసే సమయంలో పాపాలు తొలగించుకోవాలి అంటే ఏ విధమైనటువంటి ఆకర్షణ శక్తి, లౌల్య శక్తి మనలో ఉండకూడదు. అందుకే తొలగించాలి, ఆ తర్వాత చేస్తాం. అలాగే దేవతా కార్యం చేయాలి అంటే కూడా పాపపు ఆలోచనలతో పరమాత్మ సన్నిధానానికి వెళ్ళడం కంటే కేశములు తొలగించుకోవడంతో దేహానికి ఒక విధమైన ఆకర్షణ తొలగిపోతుంది, వైరాగ్య భావం వచ్చి చేరుతుంది. ఈ వైరాగ్యం కారణంగా మనస్సు ఉన్ముఖీకరణం పొందడంతో అంతర్ముఖీనత్వం చెంది పరమాత్మ గురించిన ఆలోచనలతో ప్రశాంతంగా దైవాన్ని దర్శించగలుగుతాం. కనుక దివ్యక్షేత్రాలలో తలనీలాలను సమర్పించడం అనే ఆచారం ఇలా ఏర్పడింది. పరాశర స్మృతి అనేటటువంటి స్మృతి గ్రంథంలో ద్వితీయ విభాగంలో ఈ కేశములను తొలగించుకోవడం అనే అంశం, తలనీలాలు ఎలా విడిచిపెట్టాలి, తొలగించాలి అనే అంశం, మహిళలు తలనీలాలు తొలగించవచ్చునా అనే అంశం, ఇవన్నీ కూడా పరాశర స్మృతి ద్వితీయ భాగంలో మనం మరింత ప్రత్యేకంగా చదువుకోవచ్చు.